హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పద్మావతికి విక్రమాదిత్య ఏదో ప్రమాదంలో ఉన్నాడు అని తన సిక్స్త్ సెన్స్ అండ్ తన మనసు చెప్తూ ఉంటుంది కదా, అదే విషయాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్కి కంప్లైంట్ చేయాలి అనుకుంటుంది పద్మావతి. కానీ పోలీస్ మాత్రం పద్మావతి తన మనసు చెప్తుంది ప్రమాదంలో ఉన్నాడు అని చెప్పేసరికి పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తారు. పద్మావతికి కుచల మాట ఇస్తుంది. విక్కీని వెతికే క్రమంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. నీ మనసు అంతలా చెప్తుందంటే ఒకవేళ నిజంగా విక్కీ ప్రమాదంలో ఉండి ఉంటే డిటెక్టివ్గా నీకు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి ఈ సపోర్టివ్గా ఇంకా పద్మావతికి నిలబడతారు కుచల. కుచల పద్మావతి ఇంటికి రీచ్ అవుతారు. ఏంటి ఇద్దరు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు అని అరవింద అడుగుతుంది. పద్మావతి తడబడుతూ ఉంటే మురళి అక్కడికి వస్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు రానమ్మ. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారో నాకు అర్థం కావట్లేదు. కోర్టు కేసులో నేను అటుగా వెళ్తుంటే వీళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర కనబడ్డారు. చెప్పు పద్మావతి, పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు మురళి కావాలనే పద్మావతిని. ఇంకా పద్మావతి కవర్ చేస్తూ పాస్పోర్ట్ కోసం వెళ్ళాను, ఒకవేళ నాకు పాస్పోర్ట్ ఉండి ఉంటే మా ఆయనతో నేను కూడా యుఎస్ వెళ్ళేదాన్ని కదా, పాస్పోర్ట్ లేకపోవడం వల్లే నేను ఆగిపోయాను కదా, అందుకే పాస్పోర్ట్ ఎంక్వైరీ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అని అందరూ కన్విన్స్ అయ్యేలా అబద్ధం చెప్తుంది పద్మావతి. పద్మావతి అందరికీ అబద్ధం చెప్పి ఇంకా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అమ్మీ ఎక్కడికి, భోజనం చేయి అని అంటుంది అను. లేదక్క, నాకు ఇప్పుడేమీ భోజనం చేయాలనిపించడం లేదు అని పాపం బాధగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది పద్మావతి. ఇంకా అందరూ ఆలోచనలో పడతారు. పద్మావతి పాపం విక్కీతో ఉండాలని ఎంతలా కోరుకుంటుందో, వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో. ఇప్పుడు త్వరగా ఆఫీస్ పని కంప్లీట్ చేసుకొని యుఎస్ నుండి తిరిగి వచ్చేస్తే మళ్ళీ పద్మావతికి విక్కీకి ఏదైనా ప్లాన్ చేయాలి అని అరవింద పాపం హ్యాపీగా ఆలోచిస్తూ ఉంటారు. సరే సరే అందరూ భోజనానికి రండి అని చెప్పి అను పిలవగానే ఇంకా అందరూ డిన్నర్ కోసం వెళ్తూ ఉంటారు. దివ్య మురళితో మాట్లాడుతూ ఉంటుంది. బావా, అసలు పద్మావతి చెప్తుంది నిజమేనంటావా, తను ఎందుకు అంతలా కంగారు పడుతుంది అని అడుగుతుంది దివ్య. మురళి దివ్యతో, లేదు లేదు దివ్య, ఆ పద్మావతి మన దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతుంది, లేకపోతే ఎప్పుడూ ముక్కుసూటిగా ధైర్యంగా మాట్లాడే పద్మావతి ఈ విషయంలో చాలా తడబడుతుంది, టెన్షన్ పడుతుంది. తను ఖచ్చితంగా నిజం చెప్పటం లేదని నేను నమ్ముతున్నాను. రప్పిస్తా, తన నోటి నుండే ఎందుకు తను పోలీస్ స్టేషన్కి వెళ్ళిందనే నిజాన్ని నేను ఖచ్చితంగా రప్పిస్తాను అని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు మురళి. కుచల పద్మావతి దగ్గరికి వస్తుంది. పద్మావతి చాలా బాధపడుతూ ఉంటుంది. చూడు డ్యామేజ్ గర్ల్, నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు. అసలు నీకు ముందు ఎలా అనుమానం వచ్చింది విక్కీ ప్రమాదంలో ఉన్నాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని అడుగుతుంది కుచల. ఏం లేదు అత్తయ్య గారు, వారు వారు అని తడబడుతూ ఉంటుంది పద్మావతి. డ్యామేజ్ గర్ల్, డిటెక్టివ్ల దగ్గర ఏ విషయం దాచకూడదు. నువ్వు సగం చెప్పి సగం నీ మనసులో దాచుకున్నావనుకో మనం ఏదీ కనిపెట్టలేం, కాబట్టి జరిగింది జరిగినట్టు చెప్తేనే మనం ఏదైనా తెలుసుకోగలం అని అంటుంది కుచల. ఇంకప్పుడే పద్మావతి చెప్తుందన్నమాట, ఆయన నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు అత్తయ్య అని అంటుంది. వాట్, ప్రేమిస్తున్నాడని చెప్పాడా, దానికే నువ్వు ఇంత కంగారు పడుతున్నావా? ఎవరైనా భర్త భార్యకి ప్రేమిస్తున్నాననే కదా చెప్తారు, దానిలో నువ్వు ఇంత కంగారు పడాల్సిన అవసరం ఏముంది అని అంటుంది కుచల. లేదత్తయ్య గారు, వారు మాట్లాడే మాట తీరు అది వింటుంటే నాకు ఏదో జరగకూడదే జరిగిందనిపిస్తుంది అని అంటుంది పద్మావతి. సరే ఒకసారి ఇప్పుడు ఫోన్ చేయి అని అంటుంది కుచల. ఇప్పుడా అని అంటుంది పద్మావతి. అవును, ఫోన్ చేసి స్పీకర్ ఆన్లో పెట్టు. మళ్ళీ ఒకవేళ విక్కీ అదే ట్యూన్తో మాట్లాడాడనుకో ఏదైనా ప్రమాదంలో ఉన్నాడు అనుకోవచ్చు. ఎప్పట్లా ఫ్రీగా మాట్లాడాడనుకో విక్కీకి ఏమీ అవ్వదని చెప్పచ్చు. సరేనా, ఒకసారి ఫోన్ చేయి అని విక్కీకి కాల్ చేయమని చెప్తుంది కుచల. ఇంకా పద్మావతి విక్కీకి కాల్ చేసి స్పీకర్ ఆన్లో పెడుతుంది. ఇంకా ఫోన్లో మీరు కాల్ చేస్తున్న నెంబర్ స్విచ్డ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి వస్తూ ఉంటుంది. ఇంకా చెప్తూ ఉంటుందన్నమాట పద్మావతి, చూసారా అత్తయ్య గారు, నిన్న రాత్రి నుండి ఫోన్ చేయాలనుకుంటున్నాను, స్విచ్డ్ ఆఫ్ అనే వస్తూ ఉండది అని అంటుంది పద్మావతి. డ్యామేజ్ గర్ల్, నువ్వు ఒకటి ఆలోచించడం లేదు, అయినా విక్కీ యుఎస్లో కదా ఉన్నాడు, అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చిందని లండన్ వెళ్ళాడు. అంటే విక్కీకి మనం ఫోన్ చేసినప్పుడు
అది ఇంటర్నేషనల్ కాల్ కాబట్టి ఇంగ్లీష్లో రావాలి. మరి మీరు ట్రై చేస్తున్న నంబర్ స్విచ్డ్ ఆఫ్ అయిందని తెలుగులో వస్తుందేంటి అని అంటుంది కుచల. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మావతి. ఆలోచనలో పడుతుంది. అంటే అత్తయ్యగారు మీరు చెప్పేది అని అంటుంది పద్మావతి. ఎస్, నువ్వనుకున్నదే నిజం. విక్కీ ఇక్కడే ఉన్నాడు, ఈ దేశంలోనే ఉన్నాడు. లేకపోతే లోకల్ లాంగ్వేజ్లో ఫోన్లో ఎందుకు అలా మాట్లాడుతుంది అని అంటుంది కుచల. ఇంకా ఆలోచనలో పడుతుంది పద్మావతి. విక్కీ గారు ఈడే ఉండారా? ఖచ్చితంగా విక్కీ గారు ఇక్కడే ఉండుంటే విక్కీ గారిని అలా బలవంతంగా కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది, ఎవరికుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది పద్మావతి. ఏంటి డ్యామేజ్ గర్ల్, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది కుచల. ఏం లేదత్తయ్య, మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని కుచలని హక్ చేసుకుంటుంది పద్మావతి. అబ్బా, ఎప్పుడు చూడు ఎమోషనల్ అయిపోతూ ఉంటావు, ఇదే నాకు నచ్చదు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. చెయ్యాలి అంటే అసలు ముందు విక్కీ యుఎస్ వెళ్ళాడో లేదో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అని అంటుంది కుచల. అత్తయ్య గారు ఇకపై మీరు ఎక్కువ ఇబ్బంది పడద్దు, నేను తెలుసుకుంటాను అని అంటుంది. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్, నేను డిటెక్టివ్ని, నువ్వు నా అసిస్టెంట్వి, నేను కదా తెలుసుకోవాలి అని అంటారు. కరెక్టే అత్తయ్య గారు, కానీ ఇంకా బయటకు వెళ్ళాల్సిన పనులుంటాయి. మీరంటే మళ్ళీ అందరికీ ఇంట్లో అనుమానం వస్తుంది. నేనంటే ఎప్పుడు బయటకు వెళ్తూ ఉంటాను కాబట్టి నన్ను ఎవరూ అనుమానించరు. అత్తయ్య గారు ఇప్పటికే మీరు నాకు చాలా పెద్ద సహాయం చేసుండారు, ఇకపై అంతా నేను చూసుకుంటాను. మీరు నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అని అంటుంది పద్మావతి. సరే సరే, ఇప్పటికైనా భోజనం చేస్తావా, నాకు చాలా ఆకలిగా ఉంది, రా వెళ్దాం అని ఇంకా భోజనం చేస్తూ ఉంటారనమాట పాపం అందరూ. ఇంకా కుచల అలా పద్మావతిని తీసుకుని వెళ్తుంది. అయ్యో, నిజంగా ఇది నమ్మలేకపోతున్నాం. ఒకప్పుడు పిన్ని పద్మావతి గారు ఎప్పుడూ మాట్లాడుకునేదే లేదు. పిన్ని పద్మావతి గారిని ఎప్పుడు దూరం పెడుతూ వచ్చేది. కానీ ఇప్పుడు పద్మావతి గారు తినకపోతే పిన్ని స్వయంగా పద్మావతి గారిని తీసుకువచ్చింది. ఏంటి పద్మావతి, మీరు ఏం మాయ చేశారు మా పిన్నిని అని అడుగుతుంది అరవింద. మాయల్లాంటివి ఏమీ లేదు వదిన, మంచితనంతో మంచి మనసుతో ఉంటే ఎవరైనా మనకి దగ్గరవుతారు, నేను నమ్మేది అదే వదిన అని అంటుంది పాపం పద్మావతి. అవును, మీ మంచి మనసుకి ఎప్పుడు మంచి జరుగుతుంది అని అరవింద కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా మురళి అయితే భోజనం చేస్తూ ఉంటాడనమాట. అదే టైంకి మురళికి కాల్ వస్తుంది. ఇంకా అనుమానంగా పద్మావతి మురళి వైపు చూస్తూ ఉంటుంది. వెంటనే లేచి వెళ్ళబోతూ ఉంటాడు మురళి. ఏవండి భోజనం మధ్యలో ఎక్కడికి అని అడుగుతుంది అరవింద. చిన్న కాల్ రానమ్మా, ఇంపార్టెంట్ కాల్ అని పక్కకి వెళ్ళిపోతాడు ఇంకా మురళి. ఈయన ఇంత సీక్రెట్గా ఉన్నాడంటే వీడిని అనుమానించాల్సిందే, ఎందుకంటే విక్కీ గారిని, విక్రమాదిత్య గారిని కిడ్నాప్ చేసే అవకాశం కానీ కిడ్నాప్ చేయాల్సినంత అవసరం కానీ వీడికి తప్ప ఇంకెవ్వరికీ లేదు. ఇంకా మురళి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. మురళితో ఆ రౌడీలు మాట్లాడతారు. సార్, మీరేమో వీడిని బాగా చూసుకోమని చెప్పారు, వీడు వచ్చినప్పటి నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు, ఏది తిననంటున్నాడు, నీరసంగా ఉన్నాడు, కళ్ళు తిరిగి పడిపోతున్నాడు, ఇప్పుడు వీడిని ఏం చేయాలి అని అడుగుతారు ఆ రౌడీలు. రేయ్, ఏదో ఒకటి చేసి వాడికి నేను మీకు ఒక ప్రిస్క్రిప్షన్ పెడతాను, ఆ ట్యాబ్లెట్స్ వెంటనే వాడికి తీసుకువచ్చి వేయండి. వాడు తిననన్నా వాడికి గ్లూకోజ్ లాంటిది కానీ లేకపోతే లెమన్ వాటర్ కానీ అలాంటిది తాగించండి. వాడికి డయాబెటీస్ ఉంది, వాడు ఖచ్చితంగా షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. మీరు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి, నేను ఈవినింగ్ వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని కాల్ కట్ చేస్తాడు మురళి. ఇంకా పద్మావతి అలా మురళి అయితే ప్రిస్క్రిప్షన్ ఫోటో పెట్టడం చూస్తుంది. అయితే ఖచ్చితంగా వీడి వెనకాల వెళ్లాల్సిందే, వీడే విక్కీ గారిని కిడ్నాప్ చేసుంటాడు అని ఆలోచనలో పడుతుంది పద్మావతి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. పద్మావతి సీక్రెట్గా మురళి రూమ్కి వచ్చి దాక్కుంటుంది. ఇంకా దాక్కొని అలా మురళి ఏం చేస్తున్నాడో గమనిస్తూ ఉంటుందన్నమాట పద్మావతి. గమనించి ఖచ్చితంగా వీడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకుంటే విక్రమాదిత్య గారిని కాపాడచ్చు అని ఇంకా అలా సీక్రెట్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు మురళి. హలో, ఇప్పుడే బయలుదేరుతున్నాను, వస్తున్నాను, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని కాల్ కట్ చేసి ఇంకా కారులో బయలుదేరుతాడు మురళి. ఆ మాటలు ముందే విన్న పద్మావతి ఇంకా మురళి కారులో వెళ్ళి కావాలనే కూర్చుంటుంది. ఇంకా బ్యాగ్ డిక్కీ ఓపెన్ చేసి సీక్రెట్గా మురళికి తెలియకుండా దాక్కుంటుంది పద్మావతి. అలా ఇంకా మురళి అండ్ పద్మావతి ఇద్దరు కారులో అయితే వెళ్తూ ఉంటారు ఒక ప్లేస్కి.
ఇంకా పద్మావతి వీడు ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. ఇంకొక ప్లేస్లో కార్ ఆగుతుంది. ఆ ప్లేస్ చాలా నిర్మానుష్యంగా లైక్ ఒక ఫారెస్ట్లా ఉంటుంది. ఇంకా పద్మావతి మురళి వెళ్ళిన ఒక 10 మినిట్స్కి అలా ఇంకా డిక్కీ ఓపెన్ చేసి సీక్రెట్గా అలా నడుచుతూ వెళ్తూ ఉంటుంది. ఇదేంటి, ఈ చోటు ఎప్పుడు చూసినట్లేదే, అసలు ఎక్కడ ఇది అని పాపం చుట్టూ చూస్తుంది. కానీ ఎక్కడనే విషయం అయితే అర్థం కాదన్నమాట పద్మావతికి. ఇంకా అలా ఒక దూరంగా ఒక హౌస్ అయితే కనబడుతుంది పద్మావతికి. ఇంకా అలా పద్మావతి ఆ ఇంటి దగ్గరికి దొంగతనంగా వెళ్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా విక్కీ ఎంతకీ భోజనం చేయడు. రేయ్, తినకపోతే చచ్చిపోతావరా, తినరా, పోనీ టాబ్లెట్ వేసుకోరా అని అంటారు ఆ రౌడీలు. రేయ్, మిమ్మల్ని ఎవర్రా, ఎవరు పంపారు, అసలు మీరు ఎందుకురా నన్ను కిడ్నాప్ చేశారు అని అడుగుతాడు విక్కీ. నేనే చేయమన్నాను అని ఒక గొంతు వినపడుతుంది. ఇంకా రౌడీలు విక్కీ అందరూ అటువైపుగా చూసేసరికి అలా ఇంకా చీకట్లో ఉండి నడుచుకుంటూ మురళి వస్తాడు. మురళిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు విక్కీ. ఇంకా విక్కీని చూస్తూ మురళి అయితే, ఏంటి షాక్ అయ్యావా, కంగారు పడుతున్నావా అని అడుగుతాడు విక్రమాదిత్య. నువ్వు ఇలాంటి పనులు చెయ్యవంటే ఆశ్చర్యపోవాలి, చేశావంటే నేనెందుకు ఆశ్చర్యపోతాను, అయినా ఏంటిదంతా అని అడుగుతాడు విక్కీ. కొత్తగా చెప్పేదేముంది, ఇదిగో ఈ పేపర్లపై నీ సంతకం కావాలి, ఒక్క చిన్న సంతకం చాలు, నేనిక్కడి నుండి వెళ్ళిపోతాను అని అంటాడు. ఏంటవి అని అడుగుతాడు విక్కీ. ఏం లేదు విక్కీ, నీ ఆస్తిలో నాకు వాటా కావాలి, అప్పుడు మీ అక్కని నేను హ్యాపీగా చూసుకుంటాను. లేదు, నేను వాటా ఇవ్వను, నీ పేరు మీద నేనెందుకు రాయాలి అని మొండికేశావో, నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నేను సంతకం చేయను, నువ్వు ఎలాంటి వాడివో, ఎంత దుర్మార్గుడివో నాకు బాగా తెలుసురా అని అంటాడు విక్కీ. ఇంకా మురళి, నాకు తెలుసు విక్కీ, నాకు తెలుసు, నువ్వు ఇలా చెప్తే కొడితేనో భయపెడితేనో నువ్వు సంతకం చెయ్యవని నాకు బాగా తెలుసు, అందుకే నీకు ఎక్కడ వీక్నెస్ ఉందో అక్కడే నిన్ను దెబ్బతీయాలని ప్లాన్ వేశాను. ఇదిగో మీ అక్క అరవింద, తన ప్రాణం నా చేతిలో ఉంది, నేనంటే మీ అక్కకి ఎంత పిచ్చో, ఎంత ప్రాణమో నీకు తెలిసిందే కదా, నేను ఏం చేయమంటే మీ అక్క అది చేస్తుంది. అరవింద పాపం పిచ్చిది, అరవిందకి నేను అలా జ్యూస్ తీసుకెళ్ళి ఇస్తాను, ఆ జ్యూస్లో ఒక టాబ్లెట్ వేస్తాను, ఆ టాబ్లెట్ వల్ల మీ అక్క అరవిందకి ఏం జరుగుతుందో తెలుసా అని అంటాడు మురళి. ఒక్కసారిగా విక్కీ షాక్ అయిపోతాడు. రేయ్ అని అంటాడు. నువ్వు రేయ నరిచినా చీయని తిట్టినా నేను చెయ్యబోయేది అదే, మీ అక్క చావుని చూస్తావా, కొంత ఆస్తిని వదులుకుంటావా, చెప్పు చెప్పు అని అంటాడు మురళి. ఇదంతా పద్మావతి విని ఒక్కసారంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా పద్మావతికి, లేదు అక్క విషయంలో ఖచ్చితంగా విక్రమాదిత్య గారు లొంగిపోతారు, ఇప్పుడు ఏం చేయాలా ఏం చేయాలా అని రెండు వైపులు చూస్తుంది. ఇంకా ఒక ఐడియా వస్తుందన్నమాట పద్మావతికి. వెంటనే ఇంకా విక్కీ ఆలోచించుకుంటూ ఉంటాడు ఇటువైపు. ఏంటి, సంతకం పెట్టి హ్యాపీగా ఇంటికి వెళ్ళి నీ భార్య అదే మన పద్మావతితో హ్యాపీగా ఉంటావా, లేకపోతే లేదు నేను పంతానికి పోయి మీ అక్క ప్రాణాలని నువ్వే పొట్టలో పెట్టుకుంటావా, అక్క మాత్రమే కాదు కదా తన కడుపులో అదే మీ అమ్మగారు పెరుగుతున్నారు కదా, తనని కూడా అని అంటాడు మురళి. చేస్తాను, సంతకం పెడతాను అని అంటాడు విక్రమాదిత్య. గుడ్, జీవితంలో ఎన్నో గొప్ప డెసిషన్స్ తీసుకున్నావు, ఇది కూడా ఒక మంచి డెసిషనే తీసుకున్నావు అని ఇంకా అలా పేపర్స్ తీసుకొస్తాడు మురళి. ఇంకా విక్కీ కరెక్ట్గా సైన్ చేసేలోపే అక్కడికి పద్మావతి వస్తుంది. పద్మావతి వచ్చి ఇంకా పక్కనే ఉన్న మట్టిని తీసుకొని ఆ రౌడీల కళ్ళల్లో అండ్ వీటివైపు మురళి కళ్ళల్లో మొత్తం మట్టి కొడుతుంది. ఒక్కసారిగా రౌడీలు మురళి అందరూ షాక్ అయిపోతారు. ఇంకా వాళ్ళకి కళ్ళు కనిపించక, ఏయ్ ఎవర్రా ఎవరు అని వెతుక్కుంటూ ఉంటారు. ఆ టైంలోనే పద్మావతి వెంటనే అక్కడే ఉన్న ఒక షార్ప్ స్టోన్ తీసుకొని ఇంకా విక్కీకి ఉన్న కట్లు అవన్నీ విప్పేస్తుందన్నమాట. ఇంకా విక్కీ కూడా పద్మావతి వెనకాలే వెళ్ళిపోతూ ఉంటాడు. అలా ఇంకా పద్మావతి వాళ్ళందరి కళ్ళల్లో మట్టిని బాగా కొట్టేసి విక్కీని అక్కడి నుండి తీసుకొని వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా విక్కీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా రౌడీలు కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఉండడనమాట విక్కీ పద్మావతి. ఇంకా విక్కీ, రేయ్ ఎక్కడ విడు,
పారిపోయాడు, వెతకండి, వాడిని ఖచ్చితంగా పట్టుకోండిరా అని చెప్పి ఇంకా రౌడీలని వెళ్ళమని చెప్తాడు మురళి. అలా ఇంకా రౌడీలు పద్మావతిని విక్కీని వెతకడానికి బయలుదేరుతారు. ఇటువైపు విక్కీ అండ్ పద్మావతి వాళ్ళకు కనిపించకుండా ఒక గుడిసెలో దాక్కుంటారు. అలా మురళి నుండి తప్పించుకుంటారు విక్కీ అండ్ పద్మావతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.